వెల్ డన్ పోలీస్ ట్రైనింగ్ లో ఎవరు నెంబర్ వన్ అని టెస్ట్ పెట్టాను. మీరిద్దరు సమూజీలే, ఈక్వల్ గానే ఉన్నారు. ఆల్ ద బెస్ట్. సార్, నాకు ఆ బ్యాంకు దోపిడీకి ఏ సంబంధం లేదు సార్. షట్ అప్ డోంట్ రాస్కల్. హాయ్ తేజ, దిస్ ఇస్ జ్వాల ఫ్రమ్ ఢిల్లీ. హలో జ్వాల, హౌ ఆర్ యు? ఫైన్ థాంక్యూ సార్. వాట్స్ ద మ్యాటర్? యువర్ ప్రెజెన్స్ ఇస్ నీడెడ్ ఇన్ కాశ్మీర్. ఇస్ ఇట్? డిజిపి హస్ ఆస్క్డ్ యు టు కమ్ ఇమిడియట్లీ. ష్యూర్, నేను ఈవినింగ్ ఫ్లైట్ కి బయలుదేరుతున్నాను. ఓకే, బై బై. Hey, beautiful, fantastic. హలో. నిన్న బ్యాంక్ దోపిడీ కేసులో నువ్వు ఆ ఏసీపీ నివాస్ గారు అరెస్ట్ చేశారే, వాడు అన్నని మాట్లాడుతున్నా. పెద్దపాపా, ఇంత హడావుడిగా బయలుదేరా, స్పెషల్ డ్యూటీ ఏమన్నా పడిందా? చెల్లిని మున్నాని బ్యాంక్ దొంగలు కిడ్నాప్ చేశారట్టమ్మా. ఏమిటమ్మా నువ్వు అనేది? నిన్న మేము అరెస్ట్ చేసిన వాడిని వదిలిపెడితేనే చెల్లిని మున్నాని వదులుతారట. ఇప్పుడే ఫోన్ వచ్చింది. అందుకని నువ్వు వెళ్తావా? లేకపోతే దొరికిన దొంగల్ని వదిలిపెట్టాలా? వద్దమ్మా, ఇలా పంతానికి పోయి భర్తని పోగొట్టుకున్నావు, ఇప్పుడు బిడ్డని చెల్లిని పోగొట్టుకుంటావా? మరి ఏం చేయమంటారు? వాళ్ళని కాపాడడానికి నా బిడ్డల్ని పంపిస్తానమ్మా. అత్తమ్మా. అవునమ్మా, నీకు మీ కుటుంబానికి మేమెంతో రుణపడి ఉన్నాం. పని మనిషిగా చేరి నన్ను సొంత మనిషిలా చూసుకున్నాం. నా బిడ్డలకు చదువు చెప్పించి ప్రయోజకులను చేశాం. నీ రుణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. కాదనకమ్మా. Thank you.
పంపి సరి అయిన నిర్ణయమే తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్. పద్మినిని మున్నాని కాపాడి పోలీస్ పవర్ ఏమిటో చూపించారు. నివాస్, ఎస్ సార్. ఈ క్యాష్ ని జాగ్రత్తగా పోలీస్ ట్రెజరీలో ఉంచండి. కోర్టులో కేసు క్లియర్ అవ్వగానే బ్యాంకు అప్పచెబుదాం. ఓకే సార్. సార్, నాదో చిన్న రిక్వెస్ట్. ఏమిటమ్మా అది? సార్, వీళ్ళకి ట్రైనింగ్ పూర్తయింది. ఈ ఊళ్ళోనే అపాయింట్ చేస్తే ఇటు మన డిపార్ట్మెంట్ కి అటు వాళ్ళ అమ్మగారికి బాగుంటుందని నా అభిప్రాయం. ష్యూర్, ఐ విల్ డూ మై బెస్ట్. థ్యాంక్ యూ సార్. విక్రమ్, నువ్వు, నేను. నువ్వు నాకు నచ్చావు. నువ్వే కావాలి. మనసంతా నువ్వే. ప్రేమించుకుందాం రా. పాప ఏ స్కూల్లో చదువుతుందమ్మా? జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అరే విక్రమ్ ధర్మ, యూనిఫామ్ లో చాలా బాగున్నారయ్యా. ఈరోజు డ్యూటీలో జాయిన్ అవుతున్నాం, మీ బ్లెస్సింగ్స్ తీసుకుందాం వచ్చాం. నో నో, నో ఫార్మాలిటీస్, ఆల్ ద బెస్ట్. మీ అమ్మగారికి నమస్కారం చేయండి. మమ్మల్ని ఆశీర్వదించమ్మా. లేవండిరా, ఇదంతా మన పెద్ద పాప దయ. 20 సంవత్సరాలుగా నీ ముఖంలో ఎప్పుడు ఇంత ఆనందం చూడలేదు. నీ భర్త కలగన్నట్టు బిడ్డలిద్దరూ పోలీస్ ఆఫీసర్లు అయ్యారు. ఇంటికి వచ్చారు కదా, కాఫీ తాగి వెళ్ళండి. వాళ్ళు కాఫీ టీలు తాగరక్క? వీళ్ళ గురించి నాకంటే నీకే బాగా తెలిసినట్టుందే.
ఇట్స్ ఓకే వెళ్ళి బత్తాయి జ్యూస్ తీసురా నాకు కూడా ఒక చిన్న గ్లాస్ తీసురా అమ్మా అరే ఇదేమిటి అందరూ ఇలా అయిపోయారు పవర్ ఆఫ్ లవ్ వీళ్ళందరి పవర్ కట్టు మన లవ్ పవర్ హిట్ అయితే మన మాటలు వీళ్ళకి వినిపించవా ఏమీ వినిపించదు కనిపించదు కావాలంటే చూడు హలో చూసావా ఏంటి ఏం లేదక్క జ్యూస్ తీసుకురా ఈ పిచ్చి పళ్ళు ఆపి ఆ వచ్చేవాళ్ళిద్దరిని చూడు హలో బ్రదర్ సినిమాలో నాగార్జునలా ఇద్దరు డబుల్ పోజులో వస్తున్నారు సార్ అచ్చుగుద్దినట్టుగా ఇద్దరు ఒకేలా ఉన్నారు సార్ అవును వాళ్ళిద్దరిలో ఎవరు విక్రమో ఎవరు ధర్మానో చెప్పగలవా పందెం వేస్తే చెప్పగలను 1000 రూపాయలు పందెం చెప్పు పదా పదా విక్రమ్ ధర్మ అతను చెప్పింది కరెక్ట్ ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పావురా షర్ట్ మీదున్న నేమ్ ప్లేట్ చూసి నీ అన్యాయం తగలయ్యా నీ బుర్రంత షార్ప్ గా ఎలా పనిచేసిందిరా 1000 రూపాయలు ఇస్తే గానీ మీ బుర్రలు పనిచేయవన్నమాట వీళ్ళిద్దరిలో ఎవరెవరైనా పర్వాలేదు గానీ వీడొక్కడు చాలు దేశాన్ని ఆఫ్ఘనిస్తాన్ లా మార్చేయడానికి ఇతను స్టోవర్టపురం సత్యప్రకాష్ వీడి చూపులకే లాకర్ లోపన అవుతాయి రేపే రిలీజ్ అవుతున్నాడు మనం కొంచెం అలర్ట్ గా ఉండాలి అన్ని స్టేషన్లకు వీడి ఫోటో పంపించండి నువ్వు బయటకు వచ్చినాక మాకు శానా బలం వచ్చిందన్నా నమస్తే అన్న నమస్తే అన్న బయట విషయాలు ఏంటి మధు నువ్వు లేని సమయం చూసి ఆ నరసింహ గారు తగరెచ్చిపోయాడన్నా తాళి సాక్షిగా మండుతున్న ఈ అగ్ని సాక్షిగా ఆ దేవుడి సాక్షిగా ఈ రోజు నుంచి నువ్వు కోరుకున్న నీ మొబుడిగా మంచిగా బతుకుతాను ఇన్నాళ్ళు బతికిన రౌడీగా కాదు అదేంట్రా వాళ్ళందరూ డబ్బులు ఇస్తే తీసుకున్నారు నువ్వు వద్దంటావేంటి ఇవాళ ఇస్తావు తప్పితే రేపు ఇస్తావు అడిగితే జీవితాంతం ఇస్తూనే ఉంటావు అలాంటప్పుడు మాది అడుక్కు తినే బతికే కదన్నా దీనికన్నా రౌడీజం బెటర్ కదా అంటే ఏంట్రా మళ్ళీ రౌడీజం చేస్తానంటావా అది కాదన్నా నువ్వు పడేయమంటే కత్తులు పడేశావు నువ్వు దూకమంటే బావులో దూకుతావు అవసరమైతే సముద్రంలో దూకుతావు కానీ రౌడీజం మానేయమంటే మా బతుకులు ఏమవుతాయి మా ఫుడ్ ఎలాగన్నా ఫుడ్ ఏంట్రా ఇంతకుముందు నువ్వేం చేసేవాడివి ఆటో తోలుకునేవాడిని ఇప్పుడు అదే పంచే ఓ 4 ఆటోలు కొని అదికిచ్చుకో దర్జాగా బతుకు అసలు ఎందుకన్నా నీలో ఇంత మార్పు ఎందుకేమిట్రా
ఎంతకాలం ఇలా టెన్షన్లో బతుకుతాం? బయటికి వెళ్తే టెన్షన్, లోపల ఉంటే టెన్షన్. బయటికి వెళ్ళి ఎవరినో చంపుతాం, తీసుకెళ్లి లోపల కూర్చోబెడతారు. ఎప్పుడు చేస్తామో తెలియని ఈ రౌడీ బతుకు ఎందుకురా బతకాలి? ఎవరి కోసం బతకాలి? ఇవాళ్ళు ఒకరిని చంపుతావు, రేపు వాళ్ళ అన్న తమ్ముడు వచ్చి నిన్ను చంపుతాడు, ఎల్లుండి మన వాళ్ళు వెళ్ళి వాళ్ళని చంపుతారు. ఇలా వాళ్ళు మనం చంపుకోవడంలోనే మన జీవితం అంతా అయిపోతుందిరా? మనం కాక మన పిల్లలు కూడా రౌడీ ఇలా బతకాలా? వద్దురా, సమాజంలో గౌరవంగా భార్యాపిల్లలతో సంతోషంగా బతుకుతాం. ఒక్కసారి ఆలోచించుకో. ఈ క్యాషన్ జాగ్రత్తగా పోలీస్ ట్రెజరీలో ఉంచండి. ఈ క్యాషన్ పోలీస్ ట్రెజరీలో ఉంచండి. అర్ధరాత్రి ఇప్పుడు తాగొచ్చి నన్ను చంపుకు తింటావు.
సాయంత్రం స్టేట్మెంట్ తో పాటు ఫోటోస్ కూడా ఇస్తాం. ప్లీజ్ మూవ్. మార్నింగ్ సార్. బ్యాంకు దొంగలు ఎవరైనా ఈ పని చేసి ఉంటారేమో. ఆల్రెడీ లాక్ ఓపెన్ చేసే దొంగల్ని అరెస్ట్ చేశాం కదా. వాళ్ళకి బ్రదర్స్ ఉండొచ్చు కదా, వాళ్ళు దొంగలై ఉండొచ్చు కదా. ప్లీజ్. విక్రమ్, ఎనీ క్లూస్? ఇదిగోండి మేడం. ఈ బాణం మార్కు బీడీ తాగే క్రిమినల్స్ లిస్ట్ తీయమన్నాను, తీసారా? రెడీ మేడం. మధ్య లోకేష్. వీడికి కోర్ట్ కేసు హియరింగ్ ఉందని మనమే కదా నెల్లూరు పంపించాం. ఎస్ మేడం. నెక్స్ట్ ఈశ్వర్ ప్రసాద్. నో నో, అతనికి పోయిన నెల రోడ్ యాక్సిడెంట్ లో కాలు విరిగిపోయి హాస్పిటల్లో పడున్నాడు. నో ఛాన్స్. నెక్స్ట్ ఇక మిగిలింది స్టువర్ట్పురం సత్యప్రకాష్. ఎగ్జాక్ట్లీ, వాడికి లాకర్ తెరిచే అలవాటు ఉంది, బీడి తాకే అలవాటు ఉంది. ఇంట్రాగేట్ చేద్దాం, అరెస్ట్ చేయం. ఓకే మేడం. అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారు, పారిపోన్నా? రానిరా, నాకేంట్రా భయం? అది కాదన్నా, నా మాట విను. పోలీస్ ట్రెజరీలో డబ్బు అయిందంటే ప్రిస్టేజ్ ఇష్యూ కదా, దొంగతనం నువ్వే చేసావంటున్నాను. మై గాడ్, ఆ ఏసీపీ నివాస ఎముళ్ళంటి వాడు పుట్టి మరీ మాట్లాడతాడు. నా మాట విని పారిపోన్నా ప్లీజ్ అన్నా. అన్ని వైపులా వెతికారా? సార్ ఎక్కడా కనిపించలేదు, ఇంట్లో భార్య పిల్లలు మాత్రమే ఉన్నారు. వెంటనే వాళ్ళని జీప్ ఎక్కించండి. ఓకే సార్. ఈ పోలీసులతో ఎప్పుడు ఇంతే స్టేషను కేసులు గొడవలు, ఈ మొరటోని లవ్లో తింపడం ఎలాగబ్బా? కడాధరా సార్, ఆ పిల్ల ఎవరి కోసం వస్తుందంటావు? డెఫినెట్ గా మీకోసం మాత్రం కాదు. 100 రూపీస్ బ్యాక్. డన్ డన్. నీకు నేను నాకును ఒకరికొకరము నేను విక్రమ్ గారు. టేబుల్ ఎక్కడ సార్? ఆ పక్క గదిలో రెండో టేబుల్. ఓకే, థ్యాంక్ యూ. 100 కొట్టు. నా దగ్గర లేవు. అయితే ఒంగో, గుర్రం స్వారీ చేస్తా. అమ్మయ్యా, ఏమే ఇక్కడ డబ్బులు పెట్టాను కనపట్లేదు, నువ్వేం తీసావా? లేదండి. నమస్తే సార్. దొంగతనం జరిగిన రోజు నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా? అవునండి. నువ్వేం చూసావో వివరంగా చెప్పు. ఇక్కడ నిలబడి చేతులు కడుక్కున్నానండి, దూరంగా చెట్టుదారు అలకడైతే అటు చూశాను,
అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపించిందండి, పిలిస్తే పలకలేదు. అతను ఏ డ్రెస్ లో ఉన్నాడు? నల్లకోట వేసుకున్నాడండి. అబ్బే కాదండి, తెల్లకోట వేసుకున్నాడు. నువ్వు చూసావా అతన్ని? కమాన్ చెప్పు. చూశానండి. ఏం చూసావో పూర్తిగా చెప్పు. మా ఆయన అరిచేసరికి నేను వచ్చి చూశానండి. తెల్లకోట వేసుకున్న ఒక అతను గోడలోకి వెళ్ళిపోతున్నాడు. అసలు మీతో ఎవరైనా చూసారా? లేదండి. ఇలా ఉంటాడా? గుర్తెచ్చుకోండి. ఏమోనండి, వెనక నుంచి చూశాను, చీకట్లో సరిగ్గా కనిపించలేదు. అమ్మా, నాన్న మంచోడు అయిపోయాడని చెప్పావు కదా, మళ్ళీ మన ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారు? అమ్మా, నన్ను నాన్న దగ్గరకు తీసుకెళ్ళమ్మా. నేను తీసుకెళ్తాను. చెప్పు, మీ ఆయన ఎక్కడున్నాడు? నిజంగా నాకు తెలియదు సార్, నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఆ దొంగతనం మా ఆయన చేయలేదండి. మరి ఆ బీడీ ముక్క మీ ఇంట్లో నుంచి ఎగిరొచ్చి ట్రెజరీలో పడిందా? ఆయన జైలు నుంచి రాగానే నేరంతో పాటు బీడీలు కూడా మానేశారు సార్. దొంగతనం జరిగిన రాత్రి మీ ఆయన ఇంట్లో ఉన్నాడా? లేరండి, నేను మా ఆయన ఆ రోజు సాయంత్రం ఫణిభూషణ్ రావు గారి ఇంట్లో పూజకు వెళ్ళాం. అర్ధరాత్రి దాటే వరకు అక్కడే ఉన్నాం. ఫణిభూషణ్ రావు అంటే ఆ ఇండస్ట్రీస్ట్ ఫణిభూషణ్ రావా? అవునండి. సత్యప్రకాష్ ఆ రాత్రి మా ఇంట్లోనే అయ్యప్ప స్వామి పూజలో ఉన్నాడు. వీడియో కూడా తీసాం, మీరు కావాలంటే చూడొచ్చు. అంటే అతనిలో వచ్చిన మార్పు నిజమంటారా? ఖచ్చితంగా. అసలు నేనే అతనికి మా ఫ్యాక్టరీలో ఏదైనా జాబ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటయ్యా ఇది? పిజ్జా సార్. ప్రతిరోజు నా టేబుల్ మీద పిజ్జా ఎవరు పెడుతున్నారు? చెప్పాను కదా సార్, మీ గర్ల్ ఫ్రెండ్ అని. ఒక్కసారి టోపీ తీస్తావా? ఎందుకు సార్, పిజ్జా ఇస్తారా? ఇంకోసారి గర్ల్ ఫ్రెండ్ గిల్ ఫ్రెండ్ అన్నావా, మొహం పగిలిపోతుంది. ఎవరయ్యా ఈ అమ్మాయి? మీకు తెలియదా సార్, చాలా అందంగా ఉంటుంది. ప్రతిరోజు వస్తుంది, పిజ్జా ఇక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. నేను లేనప్పుడే ఎందుకు వస్తుంది? అదే మాకు అర్థం కావట్లేదు సార్. అదేమంటే ఇది లభించిన గిఫ్ట్ అంటూ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది సార్. సరే, ఈసారి వస్తే చెప్పండి. డెఫినెట్ గా రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తాం సార్. ఎక్స్క్యూజ్ మీ విక్రమ్ సార్. ఏంటి, నిజంగా మీకు పిజ్జా బాబుకి లవ్ ఏమీ లేదా సార్? ఒక్కసారి టోపీ తీస్తారా? నేమ్ ప్లేట్ చూసి మాట్లాడు. ఐఎమ్ ధర్మ. హలో, ఎవరు మీరు? వెతుకుతున్న సత్యాని బే. ఫోన్ చేసి పెనివాస్కి. హలో నివాస్. ఎరా నివాస్, హైటెక్ కంట్రోల్ రూమ్ లో కూర్చొని హైదరాబాద్ వెళ్తున్నారా? ఏంట్రా పోదు, నా భార్య బిడ్డల్ని అరెస్ట్ చేస్తారా? రేయ్, సాయంత్రంలోగా వాళ్ళని విడుదల చేయకపోతే కంట్రోల్ రూమ్ కాశ్మీర్ గా మారుతుందిరా. పూటకు పోలీస్ ఆఫీసర్ ని నరికి పారేస్తాను. ఖబర్దార్. సత్యతో మాట్లాడుతున్నప్పుడు ఆ టేపు నువ్వెందుకు విన్నావు? ఆ టేపు నువ్వెందుకు కొట్టేశావు? నేరం వాడి మీద నడదామనే పోలీస్ ట్రెజరీలో డబ్బు కొట్టేసింది నువ్వు. ఆ బీడీ ముక్క అక్కడ పడేసి టోటల్ గా డిపార్ట్మెంట్ మోసం చేస్తుంది నువ్వు. త్వరలో నీ అసలు రంగు బయటపెట్టి నిన్ను కటకటాల వెనక్కి పంపిస్తాను.
ఫింగర్ ప్రింట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు సార్, ఇది కూడా వెట్ హ్యాండ్ తో డీల్ చేశాడన్నారు. ట్రెజరీ దొంగతనం చేసింది, నివాస్ని మర్డర్ చేసింది ఒక్కడేనన్నమాట. హూ ఇస్ దట్ బ్లాక్ షీప్? ఎరా నివాస్, హైటెక్ కంట్రోల్ రూమ్ లో కూర్చుని హైదరాబాద్ వెళ్తున్నారా? ఏంట్రా పోజు? నా భార్య బిడ్డల్ని అరెస్ట్ చేస్తారా? రే, సాయంత్రంలోగా వాళ్ళని విడుదల చేయకపోతే కంట్రోల్ రూమ్ కాశ్మీర్ గా మారుతుందిరా. కూటకో పోలీస్ ఆఫీసర్ ని నరికి పారేస్తారు. అన్నా, అన్నా, సత్యన్నా. ఏమైంది మధు? నరసింహ గారు ఎంత పని చేశాడు చూసావా? ఏసీపీ నివాసం తప్పి ఆ కేసు నీ మీద రుద్దాడన్నా. బావిలో ఉన్న కత్తులన్నీ తీయండిరా. సత్య, మనిద్దరం వేరైనా చేసే వృత్తి ఒక్కటే. నేను ఈ దారికి ఎప్పుడు అడ్డు రాలేదు అని అర్థం చేసుకో. నువ్వు తీసుకున్న నిర్ణయం మాత్రం కరెక్ట్ కాదు. నా నిర్ణయం ఎప్పుడు తప్పు కాదురా. చూస్తారేమిట్రా? Thank you.
ఏమిటిది? ఇది మీకు మనసిచ్చిన అమ్మాయి ఇమ్మంది సార్. ఎవరా అమ్మాయి? పేరు చెప్పదంట. రోజు పిజ్జా మీ టేబుల్ మీద పెడితే రోజుకు 2000 ఇస్తానంది. ఎందుకలా చేస్తుంది? బికాస్ షీ లవ్స్ యూ సార్. స్టాప్ ఇట్. ఆ అమ్మాయి డైరెక్ట్ గా మీకు చెప్పలేక ఇలా పిజ్జా పంపిస్తుందేమో సార్. బలానికి రోజు పొద్దునే మారుతి కార్లో వస్తుంది సార్. మీరు అమ్మాయిని చూస్తే అస్సలు వదలరు. అంత బాగుంటుందా? ప్రీతి జింటాలా ఉంటుంది. కావాలంటే రే ఫ్రెండ్ సార్, ఆ అమ్మాయిని చూపిస్తాను. నా బేరం ఆగిపోయినా మీ లవ్ కుదిరితే అదే నాకు హ్యాపీ. వెళ్ళండి సార్. సరే రేపు నేను వస్తాను, ఆ అమ్మాయి నాకు చూపించు. అలాగే సార్. ఎప్పటిలాగే ఈ పిజ్జా తీసుకెళ్లి ఆ స్టోన్ ఫేస్ టేబుల్ మీద. స్టోన్ ఫేస్ ఏంటండి? వెరీ స్మార్ట్. స్మార్టా పాడా? ఏదో మనసు పడ్డాను కదా అని ఆ బండ ముఖానికి పిజ్జా పంపిస్తూ ఉంటే చీమ కుట్టినట్టు కూడా లేదు. చీమేంటి? ప్రేమ కుట్టినట్టుంది. నీతో ఏమన్నా అన్నాడా? ఎవరు పంపిస్తున్నారని అడిగాడా? సార్. హాయ్ పద్మిని. విక్రమ్, నువ్విక్కడ? ఏంటి, ఆల్రెడీ మీ ఇద్దరికి? ఇంకెందుకు సార్ లేటు? ప్రొసీడ్. పద్మిని, నువ్వు లేట్ చేసావనుకో, నేనే పిజ్జా అతనికి ఇచ్చేస్తాను. దేవి, ఏసీపీ నివాస్ చనిపోయే ముందు ల్యాబ్కి వచ్చారు కదా? ఎస్ మేడం. ఆయన అక్కడికి వచ్చినప్పుడు మీతో ఏం మాట్లాడారో గుర్తుందా? కల్ప్రిట్ డిపార్ట్మెంట్ లోనే ఉన్నాడని నాతో అన్నారు. ఇస్ ఇట్? కల్ప్రిట్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడన్నారా? అవును మేడం. ఆ రోజు నివాస్ ఎన్ని గంటలకు వచ్చారు? 6 గంటలకు వచ్చి 6:30కి వెళ్ళిపోయారు మేడం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారో తెలుసా? వాచ్మెన్ ఇంటికి వెళ్తానన్నారు. ఐ సి. అరుణా, నేను డ్యూటీకి వెళ్తాను, తలపేసుకో. సరే గాని ఈ రోజు శనివారం కదా, సాయంత్రం ఇడ్లీ చేయనా ఉప్మా చేయనా? ఏదో చేద్దు గాని ముందు తలపేసుకో. వస్తా. దొంగ ఫోటో పేపర్లో పడిందేంటి? పైగా ఇద్దరు ఒకేలా ఉన్నారే. స్వామి, ఆ దొంగ ఎవరో, ఎలా డబ్బు కొట్టేశాడో నాకు తెలియదు, కానీ నాకు దొరికిన ఈ డబ్బులో 1 రూపాయి కూడా నేను వాడలేదు. నేను చేసింది తప్పైతే నన్ను క్షమించు. అంతేకాని ఈ డబ్బు మూలంగా నాకు నా మొగుడికి ఎలాంటి ఆపద రాకుండా చూడు స్వామి. అదే నిజమైతే ఆ దొంగెవరు ఎలా ఉంటాడో చెప్పు. అమ్మగారు, మీరా? తలుపులు వేసుంటే లోపలికి ఎలా వచ్చారు? డబ్బు కట్టలు డబ్బాలోకి ఎలా వచ్చాయో నేను అలాగే వచ్చాను, కానీ నీ గుట్టు తెలుసుకున్నాను. నీ అంతటి నువ్వే చెప్తావా, లాకప్లో వేసి నిజం కక్కించమంటావా? నన్ను క్షమించండమ్మా. ఏంటి, ఆ రోజు నివాస్ అడిగితే ఏం తెలియదన్నావు? 2 కట్టలు అంటే 100,000 రూపాయలు దాచావన్నమాట. నిజం చెప్పు, ఆ దొంగ నీకు తెలుసు కదూ, ఆ డబ్బు కొట్టేసింది మీ ఆయనే కదూ? నన్ను క్షమించండమ్మా, ఆ డబ్బుకి మా ఆయనకి ఏ విధమైన సంబంధం లేదు. ఈ విషయం మా ఆయనకి తెలిస్తే నన్ను చంపేస్తాడు. అయితే జరిగిందేమిటో దాచకుండా చెప్పు, మిమ్మల్ని కాపాడే పూచి నాది. అయితే ఆ దొంగ నువ్వు చూసావా? అవునమ్మా, నా కళ్ళారా చూశాను. అప్పుడెవరో అనుకున్నాను, కానీ ఇప్పుడు పేపర్లో వాడి ఫోటో పడింది. పేపర్లో పడిందా? అవునమ్మా, దొంగ మాత్రం ఇద్దరిలో ఒకడు. వీళ్ళిద్దరిలో దొంగెవరో గుర్తుపట్టగలవా? దొంగెవరో తెలియదు గాని ఆ రాత్రి కింద పడిన కట్టల్ని ఎడం చేతి తీస్తుంటే చూశాను, వాడికి ఎడం చేతి వాట ఉంది. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఎంత ధైర్యం నీకు, ఈ రోజుతో నీ డ్రామా క్లోజ్. అక్కా, ఎందుకే ఇంత కంగారు? జస్ట్ ఫర్ ఫన్. నిన్న ఇలా చూసి చాలా రోజులేందక్కా. ఏంటింత హుషారుగా ఉన్నావు? నివాస్ గారి కేసు తేలిపోయిందా? లేదే, తేలితే నీకు విక్రమ్ చెప్తాడుగా. విక్రమా? ఎవరక్కా అతను? వావ్, బ్యూటిఫుల్ యాక్టింగ్.
అసలు విక్రమే తెలియనట్టు బాలే నటిస్తున్నావే. విక్రమ్ తెలుసు కానీ నాకు అన్నీ తెలుసే. నీ సంగతి, విక్రమ్ సంగతి, మీ ఇద్దరి లవ్ సంగతి అన్నీ తెలుసు. కమన్ కమన్, నిజం ఒప్పుకో. అక్క అక్క, ఓకే ఓకే, నువ్వు చెప్పింది నిజం. నీకు ఈ విషయం చెప్పాలనే అనుకున్నాను. నువ్వే ఆ ఏసీపీ మర్డర్ కేసులో బిజీగా ఉన్నావు. ఆ కేసు సంగతి ఎలా చెప్దామని విక్రమ్ అన్నాడు. హౌ డు యూ ఫీల్ అబౌట్ యూ? చాలా మంచివాడక్క. అవునులే, ఆడపిల్లలకి డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళంటే బాగా నచ్చుతారు. లేదక్క, బైక్ మీద వెళితేనే పెట్రోల్ ఖర్చు అవుతుంది అనుకునే రకం. అవును, ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదు, మీ పెళ్లి విషయం మాట్లాడదామని. రేపు ఆ బ్రదర్స్ ఇద్దరిని రెస్టారెంట్కి తీసుకురా. అలాగే. మాకు ఏ ఐస్ క్రీమ్ ఇష్టమని మీకైనా తెలుసు మేడం. మీ ఇద్దరికి బ్లాక్ సండే ఐస్ క్రీమ్ ఇష్టమని పత్ని చెప్పింది, అందుకే ఇది ఆర్డర్ చేశాను. విక్రమ్, మీ ఇద్దరి ప్రేమ విషయం నాకు తెలిసింది. త్వరలో మీ అమ్మగారికి చెప్పి పెళ్లి జరిపిస్తాను. థ్యాంక్ యూ మేడం. మా అన్నయ్య చాలా లక్కీ ఫెలో మేడం, ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాడు. కమాన్ ధర్మ, తీసుకో. ధర్మ, లెఫ్ట్ హ్యాండ్ అలవాటు చాలా లక్కీ అంటారు, హ్యాండ్ మార్చావెందుకు? ధర్మ, ఏంటమ్మా? నేను పెదపాప వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను రా. దేనికమ్మా? రాత్రంతా పెదపాప ఏదో కేసు విషయం తెలుసాలంట, పిల్లలకు తోడు పడుకోమంది. తెల్లారేసరికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దొంగను పట్టుకోవాలంట. ఫోన్ చేసిందమ్మా? కాదురా, పొద్దున మన ఇంటికే వచ్చింది. మన ఇల్లంతా తిరిగి చూస్తూ నీ గదిలో ఉన్న నోట్ల కట్ల ఫోటో చూసింది, తనకు బాగా నచ్చిందంట. నేను వెళ్ళరానా? సరేమ్మా. రాత్రంతా పెదపాప ఏదో కేసు విషయం తెలుసాలంట, తెల్లారేసరికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దొంగను పట్టుకోవాలంట. హలో. హలో, నేను కిరణ్ మాట్లాడుతున్నాను, ఎవరు? నమస్తే మేడం, నేను. ధర్మ? అవును మేడం. విక్రమ్ ఉన్నాడా? లేడు మేడం. సార్, అర్జెంటుగా మిమ్మల్ని కిరణ్ మేడం గారు స్క్రీనింగ్ హాల్కు రమ్మన్నారు సార్. ఓకే. మనిషికేం కావాలి? మనిషిని బట్టి మారుతూ ఉంటుంది మేడం. కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ అవ్వాలనుకుంటాడు, ఇన్స్పెక్టర్ డిఎస్పీ అవ్వాలనుకుంటాడు, డిఎస్పీ ఎస్పీ అవ్వాలనుకుంటాడు. ఎస్పీ తర్వాత డిఐజీ, తర్వాత ఐజీ, డిజీపీ, ఆ తర్వాత దీనికి అంతం ఎక్కడా? తను అనుకున్నది సాధించేదాకా. నేరానికి అటు నేరస్తుడు, ఇటు పోలీసులు, నువ్వేం కావాలనుకుంటున్నావు? అటు నుంచి ఇటు ఎందుకు వెళుతున్నావు? వాట్ దట్ యు వాంట్? నేను ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఉండాలనుకుంటున్నాను. ఇక ఉండలేవు, యు ఆర్ ఎ క్రిమినల్. కోర్టుకి సాక్ష్యాలు కావాలి, నీ మాట ఆఫ్టర్ ఆల్ ఎక్కడ? ధర్మ, ఈ ధర్మ దారికి స్పీడ్ బ్రేకర్లు ఉండవు, ఉంటే తవ్వేస్తాను. అది నీరైనా సరే, మేక్స్ నో డిఫరెన్స్. రే, ధర్మానికి న్యాయానికి నేనెప్పుడు స్పీడ్ బ్రేకర్ని కాదు, కానీ ధర్మ అని పేరు పెట్టుకున్న నేరానికి మాత్రం డెఫినెట్ గా నేను స్పీడ్ బ్రేకర్ని. I show you the difference. Get
నిన్ను కాల్చి చంపేసి సెల్ఫ్ డిఫెన్స్ అంటాను. ఐఎమ్ ఐపీఎస్. కోర్టుకు నా మాట చాలు. నీ ప్రాణం ఆఫ్టరాల్ అక్కడ. అది అన్యాయమని కాదు. నిన్నిప్పుడు కాల్చిస్తే చచ్చిపోయేది నువ్వు కాదు, మీ అమ్మ ఆశలు. ఆ ప్రేమే నిన్ను బతికిస్తోంది. నా మాట విని లొంగిపో, శిక్ష అనుభవించు, మంచిగా మారు. నేను మళ్ళీ హెల్ప్ చేస్తాను. బ్యాక్, హైమర్, టోన్, సోలార్, గ్రైన్స్ ఈ ప్లేసుల్లో ఎక్కడ దెబ్బ తగిలినా స్పాట్. రియల్ కుంగ్ ఫూ ఫైటర్ ఎప్పుడు ఈ 5 ప్లేసుల్లో పంచ్ కనెక్ట్ చేయకూడదు. చెయ్యడు. Thank you.
అడుగు ముందుకేశారో కాల్చి పారేస్తాను. అవుట్. తెలుగు బిడ్డనరా, దేశమంతా తిరిగి మీలాంటి ఎందరో విద్రోహులు అంతు చూశాను. నా రాష్ట్రాన్ని కూల్చేద్దామని వచ్చారా? కబడ్డా అరెస్ట్.
Congratulations. Thank you very much. Sir, ఇప్పుడు మీరు పట్టుకున్నది ఎవరన్నా తెలుసా? తెలుసు. ఆఫ్ఘనిస్తాన్ లో ట్రైనింగ్ అయి వచ్చిన ఆత్మాహుతి దళ మెంబర్స్ అబూ సలీం బ్యాచ్. యుఎస్ఏ డల్లాస్ లో పైలట్ ట్రైనింగ్ తీసుకున్నారు. న్యూజిలాండ్ లో హవాలా నడిపే ఇబ్రహీం వీళ్ళకి ప్లాన్ అందిస్తాడు. మలేషియాలో వరదరాజ వీళ్ళకి ఆర్డీఎక్ సప్లై చేస్తాడు. వీళ్ళను వదిలి ఉంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ని హైజాక్ చేసి ఏ తాజ్ మహల్ నో చార్మినార్ నో లేపేసేవాడు. వీళ్ళ గురించి ఇన్ని వివరాలు చెబుతున్నారు మీరు. తేజ మహేంద్ర తేజ, సిబిఐ స్పెషల్ ఆఫీసర్. ఇలాంటి ఇంటర్నేషనల్ క్రిమినల్స్ ను పట్టుకోవడం నాకు వెన్నతో పెట్టిన విద్య. నేను వచ్చింది ఆంధ్ర పోలీస్ డిపార్ట్మెంట్ కి సవాల్గా మారిన ట్రెజరీ దొంగతనం, నివాస్ కిరణ్ వర్మల మర్డర్ మిస్టరీ ఛేదించి ఇంటి దొంగను పట్టుకుని ఉరి తీయించడానికి. అండర్స్టాండ్? కళాధర్ గారు, ఇలా ఊహించుకుని మందు తాగడం ఎందుకు సార్? ఓ బాటిల్ కొనుక్కోవచ్చు కదా. చూడమ్మా, నాది చాలా పెద్ద కుటుంబం. నా జీతం డబ్బులు కుటుంబ ఖర్చులకే సరిపోవు. నాకు మనసులో చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా, అవి తీర్చుకోవడానికి ఇలా ఊహించుకొని ఆనందపడుతూ ఉంటాను. మరింత బాధపడుతున్నారు ఎందుకు సార్? మా పెద్దమ్మాయి పెళ్ళిడికి వచ్చిందమ్మా, దాని పెళ్లి ఎలా చేయాలా అని ఇలా బాధపడుతున్నాను. అది కూడా ఊహించేసుకోండి. జ్వాల, లోకల్ పోలీస్ ఆఫీసర్స్ లో మనం చెప్పిన పని స్పీడ్ గా సిన్సియర్ గా చేసే ఇద్దరు పేర్లు చెప్పు. విక్రమ్ అండ్ ధర్మ. అంటే ఆ ట్విన్ బ్రదర్ సార్? ఎస్, వాళ్ళిద్దరిలో సిన్సియారిటీ ఉంది, లాయల్టీ ఉంది, ఎఫిషియన్సీ కూడా ఉంది. వి కెన్ ట్రస్ట్ దెం. పోలీసుల అభిప్రాయాలు చెప్పాలి కానీ తీర్పులు చెప్పకూడదు. అంటే? లుక్, నోటుకొచ్చింది చెప్తే అభిప్రాయం, ఆలోచించి సాక్ష్యాధారాలు దొరికాక చెప్తే అది తీర్పు. సిగరెట్ కాల్చాలంటే అగ్గిపెట్టి కావాలి, మర్డర్ చేయాలంటే మోటివేషన్ ఉండాలి, కేసు తేలాలంటే పూర్తి ఆధారాలు కావాలి. నో థ్యాంక్స్ జ్వాల. దొంగ బయట వాడైతే ఆ రోజు రాత్రి ట్రెజరీ కేసిన తాళం కప్ప ఇలా రాడ్డుతో పగలగొట్టాలి. అప్పుడు ఆ తాళం కప్ప ఇలా పగిలిపోతుంది, తాళ అనుకున్న లివర్ ఇలా విరిగిపోతుంది. కానీ ఆ రాత్రి ట్రెజరీ కేసిన తాళం కప్ప ఇది. నాకు దొరికిన మొదటి సాక్ష్యం ఇదే. This is the first clue which I got. తాళం చెవితో తాళం తీసి 3 కోట్లు కొట్టేశాక మనల్ని ఫోర్స్ చేయడానికి తాళాన్ని రాడ్ తో కొట్టి వెళ్ళిపోయాడు. పోలీస్ ట్రెజరీ తాళాలు దొంగ చేతికి ఎలా వస్తాయి? పొరపాటున వచ్చిన దొంగతనం జరిగిన తర్వాత కంట్రోల్ రూమ్ తాళాలు ఉండే బోర్డు పైన మళ్ళీ తాళాలు ఎలా పెడతాడు, ఎందుకు పెడతాడు, ఎవరెవరికి తాళాలు తీసే అవకాశం ఉందో ఆ డీటెయిల్స్ నాకు కావాలి. ఐ వాంట్ దోస్ పోలీస్ ఆఫీసర్స్ లిస్ట్, మేబీ కానిస్టేబుల్ టు కమిషనర్. అందరి వివరాలు నాకు కావాలి, అందరి వివరాలు నాకు కావాలి. మిస్టర్ తేజ, ఇదిగో మీరు అడిగిన ఫైల్. నివాస్ తయారు చేసిన ఫైల్ ఇదేనా? ఎస్. ఆ ట్రెజరీ దొంగ ఎవరో ఏంటో నివాస్ కనుక్కున్న నిజాలన్నీ ఈ ఫైల్లో రికార్డ్ అయి ఉన్నాయి కదా? అవును. నేను అడిగిన ఫైల్ ఇది కాదు. మరి? కిరణ్ వర్మ తయారు చేసిన కాన్ఫిడెన్షియల్ ఫైల్లో ఆ దొంగ వివరాలన్నీ ఉన్నాయి. ధర్మ, ఆ ఫైల్ కలర్ ఏంటి? రోజ్ కలర్ సార్. అదెక్కడుంది? రెడ్డి గారు, ఆ ఫైల్ ఎక్కడుంది? విక్రమ్, ఆ ఫైల్ ఎక్కడుంది? రంగస్వామి దగ్గర ఉంది సార్. వేర్ ఇస్ దట్ రంగస్వామి? ఏంటి బాబు, విషయం ఏమిటో చెప్పండి. ఆ రోజు నువ్వు చూసిన విషయం ఎవరికన్నా చెప్పావా? మీ నాన్నగారి ఫ్రెండ్నని తమరు గొప్ప మనసుతో నన్ను క్షమించి వదిలేశారు కదా బాబు, మీ మంచితనాన్ని నేను ఎలా మర్చిపోగలను? కిరణ్ వర్మ తయారు చేసిన రోజ్ కలర్ ఫైల్ నాకు ఇవ్వు.
అది మీకు ఇస్తే నన్ను సస్పెండ్ చేస్తారు బాబు. వాళ్ళకి ఇస్తే నన్ను అరెస్ట్ చేస్తారు. ఫైల్ నాకు ఇవ్వు. మరి వాళ్ళు అడిగితే? ఈ ఫైల్ ఇస్తావు. తేజ ఈ ఫైల్ కోసం కలవరిస్తున్నాడు. అతను అడిగితే ఈ ఫైల్ ఇవ్వు. పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్పకు. అర్థమైందా? చిన్నప్పటి నుంచి నాకున్న చిత్రమైన అలవాటు నీకు తెలుసు కదా. నేను చూసింది ఏదైనా పక్కవాడికి చెప్తే కానీ నిద్రపట్టదు, ఆకలయ్యదు. నా కళ్ళ ముందు జరిగిన ఆ ఘోరాన్ని విక్రమ్కి చెప్పే ధైర్యాన్ని ప్రసాదించు స్వామి. ఏంటా నిజం? నా కళ్ళ ముందే డీసీపీ కిరణ్ వర్మని మీ తమ్ముడు ధర్మ మర్డర్ చేశాడు సార్. ఈ విషయం ఎక్కడైనా చెబితే నన్ను నా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు సార్. కాళ్ళ వేళ్ళ పడి బతిమాలితే వదిలేడు సార్. విక్రమ్ బాబు ఉన్నారా? లేరు, ధర్మా గారు ఉన్నారు. ధర్మానా? అదేంటి సార్, ధర్మా గారు పేరు చేతి అంత భయపడతారు? భయమా? నాకెందుకు భయం? ఏం లేదే. గుడ్ మార్నింగ్ సార్. ఏం రంగస్వామి ఇలా వచ్చావు? ఏం లేదు సార్, మా ఫ్యామిలీని తీసుకుని తిరుపతి వెళ్తున్నాను. లీవ్ లెటర్ ఇచ్చి పెడదామని వచ్చాను సార్. వస్తాను సార్. మంచి పని చేస్తున్నా. విశాల, బస్సు టైం అవుతుంది, తొందరగా రా. వస్తున్నామండి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొనిస్తానన్న కదా. నర్మి లేదావా? ఎందుకు రా పిల్లని అలా కొడుతున్నావు? కూల్ డ్రింక్ కావాలంట, లేకపోతే స్కూల్కి వెళ్ళడంట. బిడ్డని కొట్టద్దురా, వాళ్ళ అమ్మతో చెప్పు. తన బిడ్డను ఎలా దారిలో పెట్టాలో తల్లికే తెలుసు. ఏమండి వెళదామా? మీరు బయలుదేరండి. తిరుపతిలో మీ తమ్ముడు ఉన్నాడు కదా, వాళ్ళ ఇంట్లో ఉండండి. అదేంటి, మీరు రారా? వస్తాను. అర్జెంటుగా ఆఫీసులో చేయాల్సిన పని ఒకటి గుర్తుకొచ్చింది, అది పూర్తి చేసుకుని సాయంకాలం బస్సుకు బయలుదేరుతాను. సరే, ఓకే డాడీ, మేము వెళ్ళొస్తాం. మీరు బయలుదేరండి, బస్సు టైం అవుతోంది. సమయానికి వచ్చావన్నయ్యా. ఇవాళ శనివారం కదా, వెంకటేశ్వర స్వామి పూజ చేశాను, హారతి తీసుకో. నీకు విషయం చెప్పాలమ్మా. ముందు హారతి తీసుకో అన్నయ్యా. ఏమిటన్నయ్య అలా ఉన్నావు? ఎలా చెప్పాలో తెలియటం లేదమ్మా. ఏమైంది? నా బిడ్డలకి ఏమన్నా అయిందా? వాళ్ళకేం కాలేదమ్మా, జరగకూడని ఘోరం కిరణమ్మ గారికి జరిగింది. అవును, ఆ దేవతను చంపిన దుర్మార్గుడికి పుట్టగతులు ఉండవు. అమ్మా, వాడిని నిలువున నరికిన పాపం లేదు. వాడెవడో తెలిసినా కూడా నువ్వు ఇదే మాట అంటావా అమ్మా? నా కన్న కొడుకైనా సరే నరికి పారేస్తాను. అమ్మా అమ్మా, నా కళ్ళ ముందే పెరిగిన మీ ధర్మాగాడు ఆ కిరణ్ వర్మని దారుణంగా హత్య చేశాడమ్మా. నువ్వు చెప్పేది నిజమా? నా బిడ్డల సాక్షిగా నిజం చెబుతున్నానమ్మా. నా కళ్ళ ముందే కిరణ్ వర్మని చంపేశాడు. ఈ విషయం బయటికి చెబితే నా భార్య బిడ్డల్ని చంపేస్తానని బెదిరించాడమ్మా. అమ్మా
చేస్తానమ్మా, ఇప్పుడే చేస్తాను. హలో, ఏంటమ్మా గొంతు అదోలా ఉంది? మళ్ళీ బీపీ ఏమైనా పెరిగిందా? అలాగేమ్మా. హలో విక్రమ్, మనం హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం. ఆ కేసుకు సంబంధించిన ఫైల్స్ తీసుకురా. ఎస్ సార్. ధర్మ, అమ్మకు ఒంట్లో బాగలేదంట, ఓసారి నువ్వు వెళ్ళు. వచ్చావా విక్రమ్? పెద్ద పాప గారిని చంపింది మన ధర్మ అంటరా? నీకు ఎలా తెలుసు? ఎవరు చెప్పారు నీకు? ధర్మ, పెద్ద పాపను చంపింది నువ్వే కదూ, నువ్వే చంపావా? చెప్పరా, నిజం చెప్పు. నా మీద ఒట్టేసి నిజం చెప్పరా, పెద్ద పాపను నువ్వు చంపావా? కాదని చెప్పరా, నా బిడ్డ ఈ నేరం చేయలేదని చెప్పు. పెద్ద పాపను నువ్వు చంపలేదని చెప్పరా, చెప్పు చెప్పు. నన్ను క్షమించమ్మా. నువ్వు నన్ను అమ్మ అని పిలవద్దు. ఎంత పని చేసావురా? పెద్ద పాప నీకు చదువు చెప్పించిన దేవత, మనిషిగా నిలబెట్టిన అమ్మరా. ఆ తల్లిని చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయరా? నిన్ను కన్న పాపానికి నేను చచ్చిపోతా. అలా బతకాలి అంటే నాకు తెలిసిన కొన్ని నిజాలు తేజ గారికి చెప్పాలి. నేను వెంటనే ఆయన్ని కలవాలి. మీరు ఇప్పుడు బయటకు వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారండి. లేదు వసంత, ఆయన్ని ఎలా కలవాలో నాకు బాగా తెలుసు. పోలీస్ ట్రెజరీలో డబ్బు కొట్టేయడం, పోలీస్ జేబులో పర్స్ కొట్టడం అంత తేలిక కాదు. వాడెవడో డిపార్ట్మెంట్తో బాగా సంబంధం ఉన్న వాడే ఉంటాడు. ఎవడు వాడు అది తెలుసుకోవడానికే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించాను. మిస్టర్ విక్రమ్. ఎస్ సార్. కిరణ్ వర్మని మర్డర్ చేసిన హంతకుని మీరు చూశారు కదూ? అవును సార్, వెనక నేను చూశాను. ఈ ఆఫీసర్స్ అందరూ ట్రెజరీ తాళాలతో సంబంధం ఉన్న వాళ్ళే. మీరందరూ ఒకసారి అటు తిరగండి. విక్రమ్ సార్, వీళ్ళందరినీ జాగ్రత్తగా పరిశీలించి ఆ రోజు రాత్రి నువ్వు వెంటపడ్డ మనిషి ఎలా ఉంటాడో గుర్తించగలవా? కరెక్ట్గా చెప్పాలంటే మా ధర్మాలా ఉంటాడు సార్. తేజా గారినే చంపుదామని వచ్చావా?
అనుకున్నానరా, ఆ నరసింహగాణ్ణి చంపినప్పుడే అనుకున్నాను నువ్వు ఖచ్చితంగా ఒక కిరాయి గుండవ అయ్యుంటావని. నరసింహాన్ని నువ్వు చంపవలసిన అవసరం ఏమిటా అని ఆలోచించాను, బాగా ఆలోచించాను. అప్పుడు స్ట్రైక్ అయింది, ఆ నేరం కూడా నా మీదే పెట్టేద్దామని. ఇప్పుడు ఆ పిక్చర్ టోటల్ క్లియర్. ఆ ట్రెజరీ దోపిడీ, నివాస్ మర్డర్ రెండు నువ్వే చేసుంటావని. యామ్ ఐ రైట్? కాకి బట్టలు వేసుకుని ఇలాంటి పాపిష్టి పనులేంట్రా? చీచీ చీచీ చీ, తప్పురా. వాటి పరువు తీయకరే. ఒక కిరణ్ బేడి, ఒక వ్యాస్, ఒక తేజ, వాళ్ళురా వాళ్ళురా కాకి బట్టల పరువు కాపాడే సింహాలంటేను. నువ్వు సింహం కాకపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. కానీ పోలీస్ జాతికి మత్త తెచ్చే నక్కవి మాత్రం కావద్దురా. నీ విషయం ఇప్పుడే తేజ గారికి చెప్పి నీ అంతు తెలుస్తా. బతుకుంటేనే కదరా చెప్పడానికి. దేవుడురా తేజ, నీ నమ్మిన దైవరా తేజ. ఒక కిరణ్ బేడి, ఒక వ్యాస్, ఒక తేజ, వీళ్ళురా మన కాకి పట్ల పరువు కాపాడే సింహాలు. అలాంటి సింహాన్ని చంపాలని చూసావరా? రే నిన్ను ధర్మ, ఏమిటి నువ్వు చేసిన పని? సార్, నా డ్యూటీ అయిపోయి ఇంటికి వెళ్తుంటే ఈ సత్యకాడు తేజ గారి బంగ్లా వైపు వెళ్తున్నాడు. నాకు డౌట్ వచ్చి ఫాలో అయ్యాను సార్. నా అనుమానం కరెక్ట్ అయింది సార్. తీరా చూస్తే వీడేమో తేజ గారిని నరకడానికి బెడ్ దగ్గరికి వెళ్ళాడు. అదృష్టం బాగుండా ఆయన అక్కడ లేరు. వెంటనే తిరిగి చూస్తే అక్కడ నేనున్నాను. పొత్తురాని కాళ్ళు పట్టుకున్నాను, వెళ్ళలేదు సార్. నన్నే చంపాలని చూశాడు, వెంటనే తప్పించుకుని ఇక్కడికి వచ్చేసాను. తప్పనిసరి పరిస్థితుల్లో చంపాల్సి వచ్చింది సార్. రిలాక్స్ ధర్మ, రిలాక్స్. దేవదాస్ గారు, ఈ కేసుని ధర్మ సెల్ఫ్ డిఫెన్స్ కింద ఎఫ్ఐఆర్ రాయించండి. నివాస్, కిరణ్ వర్మ, సత్యప్రకాష్,
వీళ్ళ ముగ్గురి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ బట్టి చూస్తే అందరూ ఒకే రకమైన డెత్ కిక్ తో చంపబడ్డారు సార్. ఐ నో ఇట్. మీరిద్దరూ అర్జెంట్ గా శ్రీశైలం బయలుదేరాలి. శ్రీశైలమా? ఎందుకు సార్? వీళ్ళిద్దరూ కాశ్మీర్ మిలిటెంట్స్. శ్రీశైలం ఫారెస్ట్ లో టెర్రరిస్ట్ ట్రేడింగ్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు వెంటనే కూంబింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. వాళ్ళ ఫారెస్ట్ లో ఎక్కడున్నా మేము పట్టుకుంటాం సార్. అదంత సులభం కాదు. ఇది సరదా క్యాంప్ కాదు, సమస్యలు పెంచే క్యాంప్. టేక్ కేర్. మీరు చేస్తున్న ఈ ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చూస్తుండగానే ధర్మగారు దూకేశారు సార్. మా తమ్ముడికి ఆ దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు సార్. ఇక్కడికి వస్తే అరెస్ట్ చేస్తామన్న విషయం ముందే తెలుసుంటుందేమో. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు? జాగ్రత్త పడ్డాడు. ఓ రకంగా ధర్మ తను చేసిన నేరాలకు తానే శిక్ష విధించుకోవడం మంచిదే అయింది. ఇక్కడికి వస్తే డిపార్ట్మెంట్ పరువు పోయేది, తనకు ఉరిశిక్ష పడేది. ఎంతైనా నా కళ్ళ ముందే ఆత్మహత్య చేసుకోవడం నేను చూస్తూ భరించలేకపోయాను సార్. అక్కడ జరిగిన ఘోరం అనుక్షణం నన్ను వేధిస్తోంది. ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైట్. నేరస్తుణ్ణి చట్టం క్షమించవచ్చు, మనుషులు క్షమించవచ్చు, కానీ ఆ భగవంతుడు క్షమించడు. రిలాక్స్. నువ్వు వెళ్ళి ఓ 3 డేస్ రెస్ట్ తీసుకో. ఓకే. థ్యాంక్ యూ సార్. ఏంటి తేజ, విక్రమ్ని కూడా అనుమానిస్తున్నావా? అతని హ్యాండ్ ప్రింట్స్ తీసుకున్నావెందుకు? జ్వాల, పోలీస్ వాడి ఇంటి పేరు అనుమానం. నా డౌట్ క్లియర్ అయ్యే వరకు నా నీడను కూడా నేను నమ్ము. చూడు, దీని మీద ఉన్న హ్యాండ్ ప్రింట్స్ విక్రమ్ వా కాదా చెక్ చేయి. ఓకే. ఐ వాంట్ ద రిజల్ట్స్ ఇమీడియట్లీ. హలో 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 హలో. Now, he is Dharma. We must arrest him. కృష్ణుడు అక్కడ కట్టెలు కొట్టుకుంటూ ఉంటాడు. అక్కడ బోల్డ్ అన్న అనిమల్స్ ఉంటాయి. మా మున్న నిన్ను వదిలిపెట్టదు గానీ మోంచేద్దాంరా. అన్నం పెట్టిన చెయ్యిని నరికేసే దౌర్భాగ్యుడు వాడు. వాడిని వదిలిపెడితే డేంజర్ డేంజర్ డేంజర్. Come on, go, first. మీ ధర్మ చనిపోయాక అతను చేసిన ఘోరాలు తలుచుకుంటుంటే మాకు భయంగా ఉంది విక్రమ్. ఎక్కడ లేడు సార్.
ఏంటిది ఏంటిది ఎరా ఇడియట్ తాగి డ్రైవ్ చేస్తావరా పదా పదా పోలీస్ జీవులే బుద్ధి అంత ధైర్యంరా నీకు పోలీసులు అంటే అంత సార్ థ్యాంక్ యూ సో మచ్ పాపా ఏమిటమ్మా ఈ న్యూసెన్స్ ఒక డ్రైవర్ని పెట్టుకోవచ్చు కదా యువర్ డాటర్ ఆఫ్ మాధవరావు ఇది ఇచ్చే అతను పంపించే ఇది మా పాపా థ్యాంక్స్ ఇది నా థ్యాంక్స్ పోలీసులు పార్ట్లు పార్ట్లు వెరకొట్టినా మీ పేరు చెప్పలేదు మళ్ళీ థ్యాంక్స్ ఎవరైనా అడిగితే చెప్పడానికి మీ పేరు తెలీదు స్వప్న మై నేమ్ ఇస్ స్వప్న బాగుంది నా పేరు స్వప్న చెప్పానండి బాగుందండి మీ పేరు ధర్మ అది పీపీ నంబర్ పీపీ నంబరా పీపీ నంబర్ అంటే ఫోన్ చేసి ధర్మాన్ని పిలవమంటే పిలుస్తారు మా ఇంటి పక్కన ఎస్టీడీ పోతుంది 662-5696 హలో కుడ్ ఐ స్పీక్ టు ధర్మ స్వప్న ఇప్పుడు కాదు నేను ఇక్కడే ఉన్నాను కదా మార్నింగ్ బిఫోర్ 9 నైట్స్ ఆఫ్టర్ 9 ఓకే ఓన్లీ 12 అవర్స్ వెయిటింగ్ థ్రిల్లింగ్ గా ఉంటుంది ఐ లైక్ ఇట్ పెళ్లి జోక్ కదమ్మా లైఫ్ సర్టన్ ఏజ్ లో సర్టన్ థింగ్స్ వాటిలో పెళ్లి మోస్ట్ ఇంపార్టెంట్ ఐ నో ఐ యామ్ లవింగ్ సంబడి ఎల్స్ పాపా ఐ యామ్ సారీ పాపా డోంట్ మిస్టేక్ మీ ఐ కాంట్ హెల్ప్ ఇట్ ఐ లవ్ ధర్మ అండ్ ఐ మ్యారీ హిమ్ ఓన్లీ హలో ఇది అర్జెంటే మాట్లాడాలి పాపా ఐ యామ్ ఆన్ ది వే ఇంత అర్జెంట్ ఏంటి లెట్ us డిస్కస్ టుమారో స్వప్న డార్లింగ్ గుడ్ మార్నింగ్ స్వప్న కాఫీ కాఫీయా అప్పుడే కాఫీ ఏంటి టైం 8 అయింది 8 గంటలకు మాట్లాడతానన్నావు కమ్ ఆన్ ఫ్రెష్ అప్ నీకు ధర్మ ఓకేనా దెన్ రేపే పెళ్ళి నో డిస్కషన్స్ స్వప్న లిజన్ టు మీ రేపే నీ వుడ్ బి బాంబే నుంచి వస్తున్నాడు మన గెస్ట్ హౌస్ లోనే ఉంటాడు వి ఆర్ మీటింగ్ దేర్ షార్ప్ 9 నో మోర్ ఎక్స్క్యూజెస్ సారీ పాపా 15 రోజులు ఓకే ఇవాళ పొద్దుట నుంచి 3 గంటలు ఇట్స్ ఆల్ రైట్ హాఫ్ అన్ అవర్ లో ప్రవీణ్ ల్యాండ్ అవుతున్నాడు కమ్ ఆన్ సే ఎస్ నో హాయ్ ధర్మ వెరీ గుడ్ ఏం నువ్వే ఫోన్ తీసా మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నా ఇప్పుడే ఓకే ఇంకో హాఫ్ అన్ అవర్ లో నేను గుళ్ళో ఉంటాను ఐ లవ్ యు సో మచ్ బై ధర్మ సీతా వస్తున్నాడమ్మా క్యాచ్ యూస్లెస్ ఫెలో ఆ సెల్ ఎంతో తెలుసా నీకు స్వప్న నా మాట వినకపోతే Just you have to get out. Yeah, I'm getting out, Papa. Hey, నా డ్రెస్ లేవు ఇక్కడ. నాలుగే ఉన్నాయమ్మా. ఇంటికి వెళ్ళి తీసుకురానా? నీకు అసలు బుద్ధే లేదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? గెస్ట్ హౌస్ లో అట్లీస్ట్ 20 డ్రెస్సెస్ ఉండాలి. సరే. ఉన్న వాటిలో ఒక మంచి డ్రెస్ తీసి పెట్టు. ఫాస్ట్. సీతా.
ఆ మంచి డ్రెస్ తీసుకుని నువ్వు తొడుక్కొని చూపించు. ఎలా ఉంటావో చూద్దాం. పాపా నో జోక్స్ ప్లీజ్, ఐ మీన్ హరీ. 5 నిమిషాల్లో రావాలి. ఏంటి నిన్ను బతిమాలాలా? వెళ్ళు. పాపా దిస్ ఇస్ టూ మచ్. నేను ఎలా వెళ్ళాలి బయటికి? కట్టు బట్టలతో అనడానికి కూడా నో. 3000 రూపాయల డ్రెస్ వేస్ట్. సీత నువ్వు ఇప్పేసిన చీర దీనికి ఇవ్వు. కూతురివి కాబట్టి లాస్ట్ టైం చిన్న ఫేవర్. యు కెన్ హ్యావ్ ఇట్. గో. ప్రవీణ్. హాయ్ అంకుల్. మా సీత. ఐ లైక్ హర్ అంకుల్. కూర్చోమ్మా. ప్రవీణ్ షీ కాంట్ స్పీక్ ఇంగ్లీష్. పర్లేదు అంకుల్, నాకు తెలుగు అంటేనే ఇష్టం. యాక్చువల్గా నేను ఉంటుంది అమెరికాలోనే అయినా మా ఇంట్లో అందరం తెలుగే మాట్లాడతాం, తెలుగు పండుగలన్నీ జరుపుకుంటాం. తను పెద్దగా చదువుకోలేదు. ఎస్ఎస్సి ఏం పర్లేదు అంకుల్. కమాన్. ప్రవీణ్ ఐఎమ్ సారీ, యాక్చువల్లీ షీఈ్ మై డాటర్. ఏంటి అంకుల్ నన్ను టెస్ట్ చేస్తున్నారా మీరు? లేదు, చిన్న ప్రాబ్లం. మీ కూతురు అయితే నాకు ఓకే, మీ కూతురు అయితే మా ఇంట్లో ఓకే, ఎవరైనా ఓకే. దిస్ గర్ ఆర్ దిస్ గర్. నీకు టైం ఏందనుకుంటాను? పేపర్ 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 పేపర్. ఎక్స్క్యూజ్ మీ, మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. పట్టుకో. మన ఇద్దరికి 2 టికెట్ తీసుకో. నెక్స్ట్ స్టాప్లో దిగిపో, 200 ఇస్తాను. రూమ్ పక్కనే, అవసరమైతే ఇంకో 200 ఇస్తాను. సరదా పడదాం. కూర్చో. నీ సీట్ నాకే అక్కర్లేదు. ఎందుకయ్యా వెధవేషాలు? ఎక్కడికమ్మా? వినాయక టెంపుల్. 3 రూపాయలు ఇవ్వండి. నా దగ్గర డబ్బులు లేవు. అలాగా? ఇదేమన్నా నీ బాబుగాడి బస్సు అనుకున్నావా? దిగు దిగు. మీరెక్కడ సార్? దిగండి ప్లీజ్. డబ్బులు ఇస్తానంటే వద్దంట. ఇప్పుడు వెళ్ళు. ఎలా వెళ్తావు గుడికి? ఏమ్మా ఇది నా మనోరాల చోటు, ఎక్కడ కుక్కున్నావేటి? లే చెప్తుంటే నీ కాదు. లేలే మంచి దానివే బాబా. నలకలు ఉన్నాయేంటి? లేకపోతే ఆటో వాడి దగ్గర ఫిల్టర్ వాటర్ ఉండదు అనుకున్నావా? ఎలాగ. థ్యాంక్స్ అండి. ఎక్కడికెళ్ళాలి? వినాయక టెంపుల్ కి. 100 రూపాయలు అవుద్ది, ఇస్తావా? నా దగ్గర డబ్బులు లేవు, అక్కడికి వెళ్ళాక ఇస్తాను. రైలు పండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు పండిని నడిపేది పచ్చ నోటే. 24 25 అంటే 2 5 7 నాకు కలిసి రాదయ్యా. సరే అంటే 8. ఇది కూడా చాలా బ్యాడే. చంపుతున్నావయ్యా. ఇదిగో ఇంతకు మించి 1 రూపాయి కూడా నా దగ్గర లేదు. పెళ్లి కూతురైనా ఉందా లేదా? ఒక నిమిషం. ధర్మా ధర్మా ఆటో అతనికి 100 రూపాయలు ఇచ్చే. 100 రూపాయలా? ఒక నిమిషం. ఓకే ఓకే, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ గురు. ఇంకో 100 ఎక్స్ట్రా కొట్టు గురు. అది నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. రేపు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ తెచ్చిస్తావా? అచ్చా రేపు ఎక్కడ ఉంటే అక్కడ తెచ్చిస్తావా? ఏ మేడం నీది ఇదే మాట? ఏంటి 100 రూపాయలు లేవా? ఇప్పుడు ఎలా? ఇప్పుడు కాదు, పెళ్ళయ్యాక ఎలా? అది అడుగు మేడం. ఉంచుకో గురు, నువ్వు ఎక్కడంటే అక్కడ మేడం ని రేపు తీసుకొచ్చి దింపుతా. అయ్యా ఎక్స్ట్రాలు మాట్లాడకు. ఎక్స్ట్రాలు మాట్లాడకపోతే ఆడసలు ఆటో వాడే కాదమ్మా. ప్లీజ్ పొరపాటు అయిపోయింది, రేపు తప్పకుండా మీ డబ్బులు ఇచ్చేస్తాను. గ్యారంటీ ఏంటి? ఆఫ్టర్ ఆల్ 100 రూపీస్. మై గాడ్. కీప్ ద చేంజ్. స్వప్న ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. డబ్బే జీవితం కాదు కానీ బతకటానికి డబ్బు కావాలి. టైం అయిపోతుంది బాబు. స్వప్న వెళ్దామా?
పుట్టినరోజునే అది పుట్టింది ఇదే ఇంట్లో. అది పనమ్మాయి, నువ్వు అమ్మాయి గారు. అది వెంకట కూతురు, నువ్వు డాటర్ ఆఫ్ మాధవరావు. నీ లెవెల్, నీ స్టేటస్, స్టైల్ అన్నీ మాధవరావు కూతురువి. స్వప్న అయితే స్వప్న, సీత అయితే సీత. ఇదేమన్నా నీ బాబుగాడికి వస్తానుకున్నావా? దిగు దిగు. ఉంచుకో గురు, నువ్వు ఎక్కడంటే అక్కడ మేడంని రేపు తీసుకొచ్చి దింపుతా. స్వప్న ఏమైంది? పద ఐమ్ సారీ. అదేంటి? ఏదో తెలియని తనం, మొండితనం. ఎందుకో నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఎందుకో తెలీదు. చిన్నప్పుడు చందమామ కావాలనుకున్నాను. జూకి వెళ్ళినప్పుడు ఏనుగు కావాలని పేచి పెట్టాను. మా పప్పు తెప్పించారు. ఏం చేసుకుంటావు? ఒకరోజుకే బోర్. ఈ ఏజ్లో ఫ్రెండ్షిప్, ఆపోజిట్ సెక్స్తో అట్రాక్షన్, ఇన్ఫాచ్యుయేషన్, ఇదంతా ఎంతకాలం ఉంటుందో అని డౌట్. ఉండదని నా ఫీలింగ్. బురదలో కాళ్ళు పెట్టి కడిగేసుకోవడం కంటే తొక్కకుండా ఉంటేనే మంచిది కదూ. స్వప్న, ఐ డోంట్ అండర్స్టాండ్. మన ఇద్దరం ఇలాగే ఫ్రెండ్స్ గా ఉందాం. ఏంటి ప్రాబ్లం? డబ్బేగా? అవునా నాలో కాదనాలో తెలియటం లేదు. స్వప్న ఏంటిది? అదే తెలిసి తెలియని తనం. తెలిసింది. ఒక్క సంవత్సరం టైం ఇవ్వు, నీకెంత డబ్బు కావాలో నేను సంపాదిస్తాను. నో, ఒక గంటలో, జస్ట్ వన్ అవర్. ఐ సీన్ హెల్, నరకం చూశాను. వన్ ఇయర్, ఇంపాసిబుల్, ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. ధర్మ ఇక్కడికి ఎందుకు వస్తాడండి? లేదు స్వప్న, ఇమీడియట్ గా మీ ఇంటికే వస్తాడు. వాడు ఒక కిల్లర్, వాడు ఒక దొంగ. వాడు నీ కోసం ఏమైనా చేస్తాడు. టేక్ కేర్. పారిపోతామని కట్టేశాను. నన్ను లవ్ చేశానన్నా? ఇదే నా లవ్ అంటే? లవ్ తోనే కట్టేశాను. నాకు అప్పటి నీ ప్రేమ కావాలి. చచ్చి నన్ను లవ్ చేయను. చేశానన్నా? నా దగ్గర డబ్బు లేదన్నా? చూడు ఎంత డబ్బు, చూడు. రిజర్వ్ బ్యాంక్ లో ప్రింట్ అయ్యా కూడా ఇలా కడతారా? ఇది కరెన్సీ కాదు, నా లవ్, 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 లవ్. ఈ గోడ చూడు, ఇదే నా లవ్. ఈ నగరాన్ని చూడు, 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 బాగా చూడు. చూశాను. అరెస్ట్ వారెంట్లు, డెత్ వారెంట్లు, సంకెళ్ళు, ఉరితాళ్ళు, రక్తము, కన్నీళ్లు ఇవే కనిపిస్తున్నాయి. వెరీ గుడ్. రక్తం, కన్నీళ్ళు, మనం ఎక్కడున్నామో తెలుసా? గోల్కొండ, గోల్కొండ కోటలో. ఎన్ని యుద్ధాలు, ఎందరి రక్తం, ఎన్ని శాపాలు, ఎందరి కన్నీళ్లు. కోటంతా తడిసిపోయింది నెత్తురితో, కన్నీళ్లతో. స్టిల్ మల్కీ భరా, ద గ్రేట్ కింగ్, కులీ కుతుబ్ షా, ద గ్రేట్ లవర్, భాగమతిని లవ్ చేసి చార్మినార్ కట్టించాడు. యునో తాజ్మహల్, తాజ్మహల్లో ఏముంది? ప్రేమ కాదు, సమాధి. ఎవరిది? ముంతాజ్ బేగంది. ఆవిడెవరో తెలుసా నీకు? మరొకరి భార్య, సెకండ్ హ్యాండ్ లవ్. వెన్నెల్లో తాజ్మహల్ అంతం ఓహో అంటారు. నాకు మాత్రం ముంతాజ్ బేగం మొదటి మొగుడు కన్నీళ్లు కనిపిస్తున్నాయి. అతని గుండెల్లో నాకు రక్తం కనిపిస్తోంది.
ఇవన్నీ చెప్తే నన్ను పిచ్చివాడంటారు. వై? ఏం చేసామన్నది ముఖ్యం కాదు, ఎందుకు చేసామన్నదే ముఖ్యం. ఐ లవ్ యు, అది ఇంపార్టెంట్. బట్ ఐ డోంట్ లవ్ యు, అది మోస్ట్ ఇంపార్టెంట్. మరి మరి చేశానన్నావు, నా కోసం అన్ని వదులుకుని గుడికొచ్చావు. అప్పుడు లవ్ అనుకున్నాను, ఇన్ఫాక్ట్ చేసినది అప్పుడే చెప్పానుగా. మరి ఇప్పుడు ముందు కట్లు విప్పు. విప్పితే పారిపోతా, పెళ్ళయ్యాక విప్పుతా, అన్ని విప్పేస్తా. నీ చేతులు కొన్నవి, కాళ్ళ కొన్నవి, అన్ని 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 విప్పేస్తా. పెళ్లి చేసుకున్నా కూడా పారిపోతాను. చంపేస్తా. చంపే. ఇప్పుడు ఫ్రస్ట్రేషన్లో చంపంటావు, తర్వాత ఎమోషన్లో బతికించబడ్డావు. నీకేం తెలీదు. ఒకటి చెప్పనా, నువ్వు చంపమంటావని నాకు ముందే తెలుసు. అందుకే బాంబు పెట్టా, లవ్ బాంబు. ఇద్దరం కలిసే బతుకుతాం, లేదా ఇద్దరం కలిసే చంపుతాం. డిసైడ్ చేసుకో. ఓన్లీ 6 మినిట్స్ లెఫ్ట్. ఇన్ని దారుణాలు చేశావు, ఈ స్వప్నం కోసమేనా ఇంతగా దిగజారు?
వయసులో ఉన్న స్వప్న లాంటి అమ్మాయిల కోసం నాలాంటి వాళ్ళు ఎందరో తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. నా జీవితం కథల వాళ్ళకి కనువిప్పు కావాలి. స్త్రీ జాతికి దండం పెట్టి అడుగుతున్నాను, అమ్మాయిలారా, ప్రేమ దోమ అనే మగవాళ్ల జీవితాలు పాడు చేయకండి. నిజంగా మీ మనసులో ప్రేమ పుడితే అది మహాపర్వతంలా అండగా నిలబడడానికి తోడ్పడాలి, కానీ వాళ్ళ నాశనానికి కారణం కాకూడదు. ప్లీజ్.